ఉప్పు లేకుండా మనకు రోజు గడవదు. ఎంత గొప్ప వంటకమైనా అందులో సరిపడ ఉప్పు లేకపోతే దానిలోని రుచి బయటకు రాదు. కూరగాయలు, పళ్ళు, మాంసాలు, తృణధాన్యాలు, నట్స్, పాలతో తయారైన పదార్థాలు వీటన్నింటిలో తక్కువ మోతాదులో ఉప్పు ఉంటుంది. కండరాలను సడలించడంలో, సంకోచించడంలో ఉప్పు ఉపయోగపడుతుంది. నరాలు ఉత్తేజితం అవటానికి ఇది దోహదం చేస్తుంది. అయితే ఎన్నో ఉపయోగాలున్న ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఉప్పును ఎక్కువ తీసుకున్నట్లు మనకు ఎలా తెలుస్తుంది? అయితే ఉప్పును ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి సోడియం చాలా ఎక్కువ మోతాదులో మాత్రమే అవసరమవుతుంది. ప్రతిరోజు 1500 మిల్లీగ్రాముల సోడియం సరిపోతుంది. ఉప్పును ఎక్కువగా వాడటం వలన అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశముంది. అయితే ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఇలాంటప్పుడు మన శరీరంలో కొన్ని సంకేతాలు, సమస్యలు కనబడతాయి. పొట్ట ఉబ్బరం సర్వసాధారణంగా కనిపించే లక్షణం. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో నీరు పేరుకుపోతుంది. పిజ్జాలు, శాండ్విచ్లు తదితర ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు పెరగడానికి అనేక కారణాలున్నా ప్రధాన కారణం సోడియమే. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు మూత్రపిండాలు అదనపు నీటిని బయటకు పంపలేవు. ఈ కారణంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంటే ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారనే భావించవచ్చు. సాల్ట్ అనేది మనకి కెమికల్ ఫార్మ్లో తీసుకుంటే సోడియం. ఈ సోడియము చాలా వైటల్ మినరల్. మనకి వివిధ రకాల జీవక్రియలు ఏవైతే జరుగుతాయో ఇవన్నీ కూడా సోడియం ఫెసిలిటేట్ చేస్తేనే జరిగేవి. ఇంపార్టెంట్గా చూస్తే బ్రెయిన్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్, బ్లడ్ సర్క్యులేషన్, కిడ్నీ ఫిల్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా సోడియం బేసిస్ మీదే జరుగుతుంటుంది. చివరికి బాడీలో వాటర్ మెయింటెనెన్స్, ఎంత ఫ్లూయిడ్ ఉండాలి, ఎంత ఫ్లూయిడ్ బయట పోవాలి కూడా డిసైడ్ చేసేది కూడా సోడియం. అలాగే కండరాలు పనిచేయడానికి, నరాలు పనిచేయడానికి, బోన్ ఫంక్షనాలిటీకి, బాడీలో ఎనర్జీ ఉత్పత్తికి వీటిలన్నిటికి కూడా సోడియం అనేది ఎసెన్షియల్. సో ఒక నార్మల్ రేంజ్ ఆఫ్ సోడియం ఎంత ఉండాలని చూస్తే 135 నుంచి 140 మధ్యన ఉండాలి. బట్ ఈ సోడియము తరచుగా ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ జరుగుతుంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో. దాన్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి ఎక్కువ ఉందా అని నిర్ధారించుకోవడానికి ఏమి క్లినికల్ సింప్టమ్స్ ఉంటాయి, మీకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కువ సోడియం తీసుకుంటున్నారో అనే గమనికలో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఏంటంటే కడుపు కాస్త ఉబ్బరంగా ఉంటుంది. ఎవరైతే సోడియం ఎక్కువ తీసుకుంటారో వీళ్ళకి జీర్ణాశయంలో ప్రాపర్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరం అనిపించడం చాలా తరచుగా కనిపించే కంప్లైంట్. అలాగే దాహం ఎక్కువ వేస్తుంటుంది, వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉప్పుకు శరీర బరువుకు సంబంధం ఉంది. హఠాత్తుగా కొన్ని రోజుల వ్యవధిలో బరువు పెరుగుతుంటే అందుకు కారణం ఉప్పు అధికంగా తీసుకోవటం కావచ్చు. 1-2 రోజుల్లో వారం లోపునే శరీర బరువు పెరుగుతున్న వారు తమ ఆహారంలో ఉప్పు శాతం పెరిగిందా అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. సాధారణంగా కంటే ఎక్కువ సార్లు బాత్రూంకు వెళ్లేవారు సైతం ఉప్పును ఎక్కువగా తీసుకుంటూ ఉండవచ్చు. ఉప్పును ఎక్కువగా వాడటం వలన దాహం ఎక్కువై నీటిని అదనంగా తాగుతారు, దాంతో బాత్రూంకి వెళ్లాల్సి రావచ్చు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన రాత్రులు నిద్ర సరిగా పట్టదు, తరచుగా మెలకువ వస్తుంది, ఉదయం అలసటగా అనిపిస్తుంది. అలా ఉంటే మీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉందనే భావించాలి. రక్తంలో ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు దాని సాంద్రతని తగ్గించడానికి శరీర కణాల నుంచి నీరు బయటికి వస్తుంది, దాంతో చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నా మనం తీసుకుంటున్న ఉప్పును గమనించుకోవాలి. సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళల్లో తరచుగా మనం గమనించేది కళ్ళల్లో వాపులు, హై బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్, దాని కారణంగా ఎక్కువ ఇరిటేషన్, తర్వాత వీక్నెస్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, డీహైడ్రేషన్, ఎక్కువగా నీళ్లు తాగాల్సిన అవసరం, తరచుగా టాయిలెట్ పోయాల్సిన అవసరం, ఇలాంటివన్నీ గమనించుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ మీరు టిక్ చేసుకోవాల్సింది సాల్ట్ తింటున్నామా, ఎంత తింటున్నాం. ఎక్కడైతే మనం సాల్ట్ తగ్గించుకొని తింటామో దాని కారణంగా ఈ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం ఫస్ట్ ఫర్మోస్ట్ స్టెప్ చేయాల్సింది ఆహారము ఫ్రెష్గా ఉన్న ఆహారం తీసుకోండి. దాంట్లో సోడియం కంటెంట్, సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్టోర్డ్ ఫుడ్ తీసుకుంటామో
న్యాచురల్గా తీసుకున్నా కానీ ఆవకాయ, పచ్చడి ఇవన్నిట్లో కూడా ఎక్కువగా సాల్ట్ ఉంటుంది. అలాగే ఎనీ ప్యాక్లో ఉన్న ఫుడ్, ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా, బ్రెడ్ బిస్కెట్ అన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది. అందుకోసం ఇలాంటి ఐటమ్స్ తగ్గించుకొని న్యాచురల్గా వచ్చేవంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్, బీన్స్, ఫ్రెష్ మీట్ మళ్ళీ మనం అడిషనల్గా సాల్ట్ వేయకుండా తింటే సాల్ట్ ఎక్కువ శాతంలో మన బాడీలోకి చేరదు. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనకి బాడీ మీద ఒత్తిడి తగ్గి సాల్ట్ ప్రభావం లేకుండా ఈ బ్లడ్ ప్రెషరు, హార్ట్ మీద ఒత్తిడి లేకుండా, బ్రెయిన్ అటాక్, కిడ్నీ మీద ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ నివారించుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఉప్పు ఎక్కువగా తినటం వలన దాహం ఎక్కువగా అవుతుంది. దీని వలన శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరం తనకు అవసరమైన నీటిని కణాల నుంచి తీసుకోవడంతో తీవ్రమైన దాహానికి గురవుతారు. ఇలాంటప్పుడు నీటిని ఎక్కువగా తాగాలి. ఉప్పు ఎక్కువై డీహైడ్రేషన్ కి గురి కావటం వలన పొట్టపై దాని ప్రభావం పడుతుంది. వికారం లేదా విరేచనాలు ఉండవచ్చు. పొట్టలో గడబిడ, నొప్పి ఉంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో పరిశీలించుకోవాలి. ఇలాంటప్పుడు మంచినీరు ఎక్కువగా తాగటం వలన ఉపశమనం లభిస్తుంది. ఉప్పు ఎక్కువగా తినటం వలన అప్పటికప్పుడు స్వల్పకాలిక ప్రభావాలే కాకుండా దీర్ఘకాలిక నష్టాలు సైతం ఉంటాయి. తలనొప్పి, గుండె కండరం పెరగటం, గుండె వైఫల్యం, మూత్రపిండాలలో రాళ్ళు, ఇతర వ్యాధులు, పొట్ట క్యాన్సర్, స్ట్రోక్ వంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారానికి అమితమైన రుచినిచ్చే ఉప్పుతో ఎన్నో ఆరోగ్య నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు ఉప్పును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచిది. ఉప్పును తగ్గించుకోవాలంటే ఆహారాలలో ఉప్పును తగ్గించుకోవడమే కాకుండా ప్యాకెట్స్లో దొరికే ఆహారాన్ని తీసుకోకూడదు. ప్యాకెట్లపైన ఇచ్చిన వివరాలను చూసి సోడియం తక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలతో ఆహారంలో ఉప్పును తగ్గించుకునే అవకాశం ఉంది.